శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను. సూపర్ మార్కెట్ ఎక్కడో లేదండి, మన ఇంట్లోనే ఉంది సూపర్ మార్కెట్. మన కిచెన్లోనే ఉంది. ఏమిటి అంటారా, అది మన ఫ్రిడ్జ్. ఒకప్పుడు ఫ్రిడ్జ్ అంటే పాలు విరిగిపోకుండా, పాలు పులిసిపోకుండా, పెరుగు, వెజిటబుల్స్, వీటికి మాత్రమే ఫ్రిడ్జ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి చల్లటి నీళ్ళు, ఎండాకాలం అది తాగడానికి బాగుంటుంది, పిల్లలకి ఐస్ క్రీమ్స్ అవి చేసి పెట్టచ్చు, ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే ఏమైనా జ్యూసుల్లో వాటిలో వేసుకోవచ్చు. ఇంతవరకే దాని ఉపయోగం, నిజానికి దాని అవసరం కూడా అదే. అయితే ఎప్పుడైతే ఈ పెద్ద ఫ్రిడ్జ్లు వచ్చాయో దాన్ని సూపర్ మార్కెట్ చేసేసారండి అందరూ. అందులో లేని వస్తువు లేదు. పప్పులు, ఉప్పులు, మ్యాగీ ప్యాకెట్లు, పిండులు, అది ఉప్మా రవ్వ, మైదా, బొంబాయి పిండి ఇలాంటివి గోలు తెచ్చేసుకోవడం, ప్యాకెట్లో పెట్టేసుకోవడం. ఇంకా సరే, మిగిలిపోయిన వంటలు లేకపోతే 2 రోజులకి 3 రోజులకి వంటలు వండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు చాలామంది. అసలు నిజానికి ఒక వంటని చాలామందికి తెలియని విషయం చెప్తున్నాను నేను. వంటని ఫ్రిడ్జ్లో తీసేసి వేడి చేసేసుకోవడం అనుకుంటారు. ఫారిన్ కంట్రీస్లో వేరండి, అది కూడా మంచిది కాదు, కానీ వాళ్ళకి అసలు కుదరదు, టైం ఉండదు. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, ఆ చలిలోంచి తీసి వాళ్ళు ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని తింటారు. కానీ ఒక వస్తువుని, చల్లబడిపోయిన వస్తువుని వెంటనే స్టవ్ మీద పడితే అది విషంతో సమానం, ఆ విషయాన్ని తింటున్నారు. దాన్ని కావాలంటే పెట్టుకుని ఫ్రిడ్జ్లో బయట వదిలేసి అది మామూలు టెంపరేచర్కి, రూమ్ టెంపరేచర్కి వచ్చాక అలా తినచ్చు తప్ప వేడన్నంలో కలుపుకొని అస్సలు వేడి చేసుకోకూడదు. చెప్తున్నానుగా అది విషంతో సమానం. చాలామందికి అది తెలియదు, చెప్తే వినరు. అసలు నన్ను అడిగితే అన్ని కూరలు వండుకోవడమే అనవసరం. పొద్దున్న కొంచెం ఎక్కువగా వండేసుకోవడం, ఉద్యోగస్తులు మళ్ళీ వచ్చి మేము చేయలేము అన్నవాళ్ళు ఇవే వేసుకుని తినడం ఊరగాయో, లేదు ఇంట్లో ఉండేవాళ్ళు ఇంత వండేసుకోకుండా తగు మాత్రం వంటే పొగలు వండుకుని. చూడండి, నా వంటల్లో నేను మీకు బేసన్లో చూపించేటప్పుడు ప్యాన్లను ఇంతంతే ఉండవు, అంత కూరే ఉంటుంది. ఆ పూట వండుకుని నేను సాయంత్రం మళ్ళీ ఏదైనా వేపుడు చారు పెడతాను. మీరు పెడతారు, ఇంట్లో ఉంటారు కాబట్టి అందరికీ అలా కుదురుతుందా అని అనుకోవచ్చు. చాలామంది హోమ్ మేకర్సే ఉంటారుగా, వాళ్ళు చేయొచ్చు అలాగా. జాబ్కి వెళ్ళి వాళ్ళైనా సరే మీరు చేసుకోండి, పొద్దున్న అది వచ్చి తినండి కావాలంటే సాయంత్రం. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకోవడం అనే ప్రాసెస్ చాలా వాస్ట్ ప్రాసెస్, చాలా అన్హెల్దీ అది. తర్వాత వీధికి 10 కొట్లు ఉన్నాయండి ఈ రోజుల్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్. అన్నీ తెచ్చుకుని మనం ఫ్రిడ్జ్ నిండా పెట్టే కరెంటు కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువైపోతుంది ఫ్రిడ్జ్లో కూడా. ఈ కొద్ది అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి ఫ్రిడ్జ్ నిండా? ఫ్రిడ్జ్ డోర్ తీసేటప్పటికి, డబుల్ డోర్లు వచ్చేటప్పుడు, పై డోర్ అంతా డిపార్ట్మెంట్ స్టోర్సే. చీజ్లని, పన్నీర్లని, ఇవని అవని అవి ఎప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు. ఒక్క నిమిషం మనం 2 అడుగులు వేస్తే ఆ 2 అడుగుల్లోనే ఉంటున్నాయి షాపులు. అయినా పూర్వం నెలకి సరిపడా తెచ్చుకుని డబ్బాల్లో పోసేసుకుంటే గొడవ ఉండదు కదా. ఇదివరకు ఇట్లా ఏమీ వాళ్లే మందు కలిపేస్తున్నారు, పురుగులు పప్పుల్లోనూ రవ్వల్లోనూ ఏమీ పట్టట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్లే వాళ్ళ స్టోరేజ్ కోసం, వాళ్ళ కొట్లో పాడైపోతే కష్టం, ఎవరు కొనరు, నీట్గా ఉండాలి అని ఆల్రెడీ అప్పటికే వాళ్లే ఏవో కలిపేసి మనకి ఇస్తున్నారు, దాంతో పాడవట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇదివరకు ఉప్మా రవ్వ కంపల్సరిగా పెంకి పురుగు వచ్చేది 1 వారం రోజులు అవగానే, ఇప్పుడు వస్తోందా? రావడం లేదు. బియ్యానికి వచ్చేది పెంకి పురుగు, ఇప్పుడు రావట్లేదు. పొరపాటున బియ్యానికి తడిచేయి తగిలితే ఒక రకమైన తుట్ట కట్టేసి అందులో పురుగు ఉండేది, ఇప్పుడు అలా ఏమీ ఉండడం లేదు. ఎందుకు, ఆల్రెడీ అవి మందు కలిపేసి వచ్చినవే మనం తింటున్నాం. ఇంకా వాటికి స్టోరేజ్ ఏంటండి? పిండులు అన్నీ ఏమీ పట్టట్లేదు. ఒక నెలకు సరిపడా వస్తువులు తెచ్చుకోవడం, అవి ఏమీ పాడవు. డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాల్లో పెట్టేసుకోవడం, కబోర్డ్లో పెట్టేసుకోవడం, ఫ్రిడ్జ్లో పాలు, పెరుగు, వెజిటబుల్స్ పెట్టుకోవడం, అంతవరకే. నూడిల్స్ ప్యాకెట్లని అవేం పాడయ్యవు కాదు, అవి ఓ పెద్ద కావాలంటే మీకు విడివిడిగా డబ్బాల్లో ఉద్యోగం చేసి వాళ్ళు ఏ డబ్బాలో పోసుకుందుకు మాకు కుదరదు, ఖాళీ లేదు అనుకుంటే 2 పెద్ద పెద్ద డబ్బాలు కొనేసుకోండి, ప్లాస్టిక్ పో, స్టీల్వో, ఈ ప్యాకెట్లన్నీ అందులో పడేసుకోండి. పడేసుకుని మీకు కావాల్సినప్పుడు తీసుకుని ఒక్కొక్క ప్యాకెట్లో ఏం వస్తువు అవసరమో తీసుకోండి. అంతేగాని ఫ్రిడ్జ్ని మంచినీళ్ళకి, పెరుగుకి, పాలకి, వెజిటబుల్స్కే వాడండి తప్ప దాన్ని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ చేయొద్దండి.
అది అసలు చాలా మంచిది కాదు. ఆ ఫ్రిడ్జ్లోంచి అన్నీ తీసి వాటిని వండుకోవడం అన్నది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మన ఆడవాళ్ళం ఇలా చేస్తున్నాము. అసలు మనము అవేర్నెస్గా ఉండాలి. అందరూ చదువుకున్న వాళ్ళే కదండి, ఈ రోజులో చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? మేమే చదువుకున్నాము. అలాంటిది ఇప్పుడు నవర్ డేస్లో ఇంకా ఈ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారుగా. చదువు అయితే చదివేసుకుంటున్నారు, ఎవరు బుర్రను ఉపయోగించడం లేదు. నేను అన్నానని ఏమనుకోవద్దు, అసలు చెప్తున్నాను. ఫ్రిడ్జ్ నిండా అన్ని నింపేసి పెట్టుకోవద్దు, మీ కరెంటు కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఈ ఫ్రిడ్జ్లో వస్తువులు ఎక్కువ వాడకూడదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటేనే మంచిది. వెజిటబుల్స్ అయినా ఒక మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఒకసారి వెళ్ళి తెచ్చుకుని ఆ వీక్కి సరిపడా. ఈ లోపల అయిపోతూ ఉంటాయి కదా. డిపార్ట్మెంట్ స్టోర్స్ అయితే ప్రతి వీధికి చిన్న కిరాణా కొట్లు పెద్దవి అన్నీ ఉంటున్నాయి, ఎప్పటికప్పుడు కావాలంటే తెచ్చుకోవచ్చు. అంతేగాని అన్నీ పిండిలు పడిపోతే ఊరగాయలు పెట్టేస్తారు. ఏంటో ఊరగాయలు పెట్టేయడం ఏంటో నాకు అర్థం అవదు. ఊరగాయలు మరి ఏటికి ఏడాది ఉండేవి. ఊరగాయలు ఏమో చలివాసన వచ్చేస్తున్నాయి అంటున్నారు, బూజు వచ్చేస్తున్నాయి అంటున్నారు, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. అంటే మీరు ప్రాపర్గా ఆ ఊరగాయని పెట్టట్లేదు. తడి చెయ్యో తడి స్పూనో ఏదో దానికి తగులుతుంది, అప్పుడే బూజు చలివాసన వస్తాయి. లేకపోతే ఆవకాయలు అవి ఏటికి ఏడాది ఉండి ఇంకా కూడా నిలవ ఉండేవి. పాత ఆవకాయని పట్టుకెళ్ళేవారు బాలింత్రాలకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి పాత ఆవకాయ వేసుకుంటే అది తేడా చేయదు, కొత్త ఆవకాయ తేడా చేస్తుంది అని చెప్పి. మరి ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నారు. ఫ్రెష్గా ఉంటున్నాయండి, చూడండి ఎంత ఎర్రగా ఉంటున్నాయో ఫ్రెష్గా ఉంటున్నాయి అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నేను కూడా పెసర ఆవకాయ పెట్టినప్పుడు పాడైపోతుంది, నెల మించి ఉండదు అంటే నేను అది ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఇంకో 15 రోజులకి ఎక్కువ పెసరావకాయ పెట్టలేదు రండి, ఇంకో నెల ఉంచాక ఇంకా అది తీసేసాను, బయట పెట్టేసి వాడికి తినేసాం. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఫ్రిడ్జ్ని ఒక సూపర్ మార్కెట్లా మార్చద్దు. నాకు మాత్రం నేను చెప్పాక పాలు, పెరుగు, మంచినీళ్ళు, వెజిటబుల్స్ అంతే, ఐస్ క్యూబ్స్ వీటికి మించి వాటికి స్థానం ఇవ్వద్దు. మీరు అంతంత పెద్ద ఫ్రిడ్జ్లు కొనుక్కోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో దానికి సరిపడా ఫ్రిడ్జ్లే కొనుక్కుని అలాగే మెయింటైన్ చేయండి. మీ కరెంటు రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి, కరెంటు కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ అంతా స్టోరేజ్ అయిపోయిందో నిండిపోయిందో చాలా కరెంట్ లాగుతుందండి. ఆరోగ్యానికి మంచిది కాదు, కరెంటు ఎక్కువైపోతుంది. ఎందుకు కోరి ఇవన్నీ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం? ఒక పక్క పాజిటివ్ ఎనర్జీ రావాలి, మెడిటేషన్ చేయాలి, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ పోవాలి అంటూ నెగిటివ్కే మన ఇంట్లో మనం స్థానాన్ని ఇస్తున్నాం, వాటిని ఇన్వైట్ చేస్తున్నాం మనం. అందుకని దయచేసి ఎవరు కూడా ఫ్రిడ్జ్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్ చేయకండి. పప్పులు, ఉప్పులు, పిండులు, మైదాలు ఇవన్నీ అందులో స్టోర్ చేసుకోకండి. ఏదో ఇడ్లీ పిండి, కాస్త దోశ పిండి ఒక 3 రోజులు సరిపడా, అవి కూడా 10 రోజులకి 20 రోజులకి ఆడేసుకుని ఇంత గిన్నెల్లో పెట్టేసుకుంటారు. ఏం బాగుంటాయండి, మహా అయితే మ్యాక్సిమం 2 రోజులు, తప్పితే 3వ రోజు ఏదైనా బాగుంటుందేమో. అంతకు మించి ఏం బాగుండదు. ఏదైనా ఫ్రెష్నెస్లో ఉన్న ఇది దేంట్లోనూ ఉండదు. అయినా చెప్తున్నానుగా, ఈ పిండిలు అవన్నీ ఆల్రెడీ వాళ్లే కొంతమంది కలిపేసే మనకు అమ్ముతున్నారు. అందుకే అంత నీట్ ప్యాకింగు, ఏమి పురుగులు ఏమీ ఉండవు. అవి చక్కగా మన దగ్గర ఉన్న స్టీల్ డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో, చాలామంది దగ్గర టప్పర్వేర్ డబ్బాలు ఉంటున్నాయి, వాటిల్లో పోసేసుకోండి. ఒకరోజు ఒక సెలవు రోజు కష్టపడితే అన్ని పనులు అయిపోతాయి. ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది, శుభ్రంగా మీరు క్లీన్ చేసుకుందుకు కూడా తేలిక. ఎప్పుడైతే ఇన్ని వస్తువులు ఉన్నాయో బాబో, ఇవన్నీ తీయాలా, బయట పెట్టాలా, క్లీన్ చేయాలా అని దాన్ని అలా ఎవరు క్లీన్ చేయట్లేదు. తర్వాత ఎప్పటి వంట, ఏ రోజు వంట, ఆ రోజు వండుకుని తినడం మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పాను కదా. కోరి ఎవరు ఆరోగ్యం తగలేసుకోకండి, ఎందుకంటే దాని అంతటా అదే మనం బయట తినే కల్తీతో, కల్తీ ఆహారంతో, నూనెలు కల్తీ, పాలు కల్తీ, వాటితో ఆల్రెడీ తగులడిపోతుంది. ఇంకా మనంతట మనమే ఆ నిలవ ఫుడ్ తిని ఆ వాటిని వేడి చేసుకుని అలా వద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నం వండుకుని తినండి, చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చెప్తున్నాను కదా, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని సూపర్ మార్కెట్ చేయకండి. ఇదండి ఈరోజు నేను చెప్పేది. ఇది ఎంతవరకు నచ్చుతుందో మరి మీ ఇష్టం. నా అభిప్రాయం అయితే ఇది. మీరందరూ కూడా నా వాళ్ళే అనుకుని అందరూ చక్కగా సేఫ్టీ అయిన ఆరోగ్యం మంచిది, హెల్దీగా ఉండడం కోసం ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవాలని, ఫ్రిడ్జ్ నిండా ఎక్కువ స్టోర్ చేసుకుని కరెంట్ కన్జంప్షన్ పెంచుకోకూడదని మీకోసం నేను చెప్తున్నాను.
ఉంటాను మీ విజయాపన్నాల.